గారు తీసినటువంటి పెసరట్ సినిమా గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఏమండి పెసరట్ సినిమా? సినిమా చూసిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చి చెప్పాడండి సినిమాని, అర్థమైందండి సినిమాని. అంతకుముందు సినిమా ఏదో డౌట్ కూడా వచ్చింది. నిజమే వాళ్ళు చెప్పగానే అర్థమైపోయింది సినిమానే, ఏదో సినిమా సినిమా అది మాత్రం సినిమా, నీకు కాదని మాత్రం అనలేదు. ఏమండి పెసరట్ సినిమా ఒక రీల్లో తీశారు కదా, మీరే మాట్లాడండి అసలు ఏదైనా సినిమాల కోసం. క్రిటిక్? ఆ క్రిటిక్ ఏంటండి అసలు ఏం చెప్పాలనుకున్న జనం మీరు ఏదో పొద్దు నుంచి సాయంత్రం కష్టపడి తిరిగి వచ్చి ఆ జబర్దస్త్ ప్రాబ్లం చూద్దాం అంటే దాని మీద పడతావు. ఏదైనా ఒక సినిమా బాగుంటే సినిమా చూస్తే క్రిటిక్ అని చెప్పి జనాలు చూడకుండా చెప్పడం. అసలు ఏం చెప్పాలనుకుంటా అసలు నువ్వు? క్రిటిక్ ఏంటే క్రిటిక్ నేను ఎవరు రాయమాడస్తున్నా నేను రామీ చెప్పావు మిమ్మల్నైనా ఏదో రివ్యూలు ఇచ్చేస్తా పోతే మీ ఇష్టం మీ ఇష్టం సరే ఇంకా అసలు ఏమనుకున్నావు అసలు నువ్వు? ఏదో జనాలే చూస్తున్నారా ఇంకా జబర్దస్త్ జనాలు పడ్డావు అభిప్రాయం ఏమో ఇది ఏమో పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అసలు ఆయన మీద నీకు ఎందుకే మామూలుగా అసలు నువ్వు ఒక సినిమా నీ స్టార్ కాదు అలాంటి పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద స్టార్లతో నువ్వు ఫ్యామిలీ కామెడీ చేస్తావా? ఏమనుకున్నా అసలు నువ్వు నీ పని ఏంటి నువ్వేంటన్నట్టు ఉండాలా? ఒక సినిమా క్లాస్ కాదు కాదు నీకు ఎందుకైనా ఇంటికి లాంటివి పొద్దు జీవితం జీవితాన్ని తాకడి పెట్టి సినిమా చేస్తారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అలాంటిది నువ్వేమో ఈజీగా స్టోరీ చెప్పేసి మొత్తం ఆ జీవితం చెడగొడతావు. అసలు ఏమాత్రం అవుతుందని ఏమంటే తలకి తలకేసింది కాలకి కాలకేసింది తలకి వేస్తాను నేను చూసాను ఇంటర్వ్యూ చేస్తాను నేను ఏమనుకున్నా బాబు కథమేసి నువ్వు రా మా ఊరు రా చెప్తే అసలు జనాలంటే ఏంటో అసలు వాళ్ళ రాజకీయం అంటే ఏంటో నువ్వు కూడా చెప్తావు అసలు కూర్చొని ఎక్కడో ఎవడో అసలు ఇది రెండు మూడు మీడియాలు ఉన్నాయి దానికోసం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటావు ఇష్టం వచ్చానికి చెప్పేస్తావు అసలు ఏం చేశా నీకు అసలు జనాల కోసం? ఓ నాకు తెలిసి ఏం చేశారు సేవ అంటే అంటే ఏం చేస్తా సేవ మీరు ఏం చేస్తారు సేవ సేవ అంటే ఏంటి అని నాకు అర్థం కాదు. ఏం ఎందులో చేసే సేవ నువ్వు నాకు అర్థం కాదు. ఏదో 10 సంవత్సరాలు సేవ చేసావా? ఎక్కడ మొన్న ఇంటర్వ్యూ లేదు ఛానల్ ఫేమస్ ఛానల్ ఇంటర్వ్యూ చేశాను కానీ సేవ చేసావు? సేవ అంటే ఏం చేసా నాకు తెలియదు చెప్పాల్సి నువ్వు సేవ అంటే ఏం చేసావు? ఏదో నేను ఫోటోలు దిగావా? నేను అంటే పది చేశాను నేను అది సేవ అవుద్దా? సేవ అంటే నా చెయ్యి మా ఊరు తీసుకెళ్తా నీకు సేవ అంటే ఎట్లుంటుందో అసలు చిబితే సేవలో చేయాలి అంతేగా నేను ఏదే సేవ చేసింది కథమేస మామూలు సుద్ధి కదా అసలు నీ సుద్ధే లేదు. కత్తి మహేష్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన పని నేను చూసుకుంటూ పోవడం బెస్ట్. ఇలాగ ఫ్యాన్స్ మీద ఎవరైతే ఎదుగుతున్నారో ఇండస్ట్రీలో వాళ్ళ మీద పడి ఆడకుండా ఆయన పని చూసుకుంటూ పోవడం బెస్ట్. ఆయన యొక్క లోపల ఇంటెన్స్ ఏంటంటే ఆయన సెలబ్రేట్ చేయాలి, ఆయన సెలబ్రేట్ అవ్వడం కోసం ఇవన్నీ చేస్తారు జనాలకు అందరికి అర్థమైంది. సో ఇంకా ఆయన ఎవరు పట్టించుకోరు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.